జై శ్రీమన్నారాయణ ముప్పై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు స్తోత్రములో నుండి పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిరుద్దో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్ధిరుద్ధో వృద్ధాత్మా ఓం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునికి రకంగా చెబుతూ ఉన్నాడు రామా రావణాసురుడు మధువు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేయటం కోసమని బయలుదేరాడు విభీషణుడు మాత్రం లంకలోనే ఉండిపోయాడు మిగిలిన వారంతా మధువు ఉండేటటువంటి పురాన్ని చేరుకున్నారు అయితే అక్కడ నా దదర్శ మధుం తత్ర తత్ర దృష్టవాన్ మధువు కనిపించలేదు కానీ రావణాసురుడి సోదరి కుంభీనసి కనిపించింది కుంభీనసి రావణాసురుడికి నమస్కరించింది రావణాసురుడు ఓ సోదరి ఇక నువ్వు భయపడకు నీకేం కావాలో చెప్పు అని అడగగానే కుంభీనసి రకంగా అంటుంది ఓ అన్నా నా భర్తను చంపకు ఈ లోకములో వైధవ్యము అనేటటువంటిది మహాభయంకరమైనటువంటిది అని కుంభినసి అనగానే రావణాసురుడు క్వ చాసౌ తవ భర్తా వై శీఘ్రం నివేద్యతాం సరే అలాగే కానివ్వు అతన్ని చంపనులే కానీ ఇంతకీ నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు అని అడిగి ఈ రకంగా అంటూ ఉన్నాడు రావణాసురుడు నేను నీ భర్త మధువు ఇద్దరం కలిసి సురలోకానికి పెడతాం యుద్ధం చేయటం కోసం అని రావణాసురుడు అనగానే కుంభీనసి సంతోషించి ఇక లోపలికి వెళ్ళి నిద్రలో ఉన్నటువంటి మధువును లేపి ఈ రకంగా అంటూ ఉంది ఓ నాథ లే నా అన్న రావణాసురుడు నీ సహాయముతో సురలోకాన్ని జయించటం కోసం వచ్చాడు అంటూ కుంభీనసి మధుతో చెబుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్ చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ముప్పై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రములో నుండి పద్మనాభో రవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్ధిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण